రుద్రంగి మండల కేంద్రంలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ విఆర్ఓ వ్యవస్థ రద్దు మరియు ప్రక్షాళన చేసిన సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మంత్రి కేటీఆర్ గారి మరియు ఎమ్మెల్యే రమేష్ బాబు గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ విఆర్ఓ చట్టాన్ని రద్దు చేయడం ఒక కేసీఆర్ గారికే సాధ్యమైందని ప్రజలకు వారు ఎంతో మేలు చేశారని యావత్ భారతదేశం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఎంపీపీ గంగం స్వరూపారాణి మాట్లాడుతూ విఆర్ఓ వ్యవస్థ రద్దు చేయడం అవినీతికి కళ్లం పడుతుందని విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు రెవెన్యూను ప్రక్షాళన చేయడం చారిత్రాత్మకమని తెలిపారు. గ్రామశాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్ మాట్లాడుతూ ప్రజలు విఆర్ఓ వ్యవస్థ వల్ల ఎంతో ఇబ్బంది పడ్డారని రైతులకు ఇబ్బంది కలగకుండా ఎంతో మేలు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గట్ల మీనయ్య ఎంపీపీ గంగం స్వరూపారాణి మహేష్ గ్రామశాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్ మాజీ జెడ్పీటీసీ అంబటి గంగాధర్ ఎంపీటీసీ మంచే లావణ్య రాజేశం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల భూమక్క రైతు బంధు సమితి అధ్యక్షులు కేసిరెడ్డి నర్సిరెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ దయ్యాల నారాయణ నాయకులు కోమీరే శంకర్ పిడుగు లచ్చిరెడ్డి దుబ్బార్ రవి మరిగడ్డ సతీష్ మేకల రాజేందర్ మారంపల్లి రాజకుమార్ కోడిగంటి శ్యామ్ ఉప్పులేటి గణేష్ కాదసు లక్ష్మణ్ మీసాల అజయ్ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్లకు సంబంధించినటువంటి హక్కులు కానీ మిగతా భూములకు సంబంధించి కానీ వాళ్ళ ఇండ్లకు సంబంధించిన కానీ అవసరాలు ఎలాంటి అవినీతికి ఇలా నిర్వహించినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి జెడ్పీటీసీ గారికి, గ్రామశాఖ అధ్యక్షుల గారికి మరియు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారికి, రైతు సమన్వయ సమితి కమిటీ మెంబర్ గారికి మరియు కోఆప్షన్ గారికి, ఎంపీటీసీలకు, వార్డ్ మెంబర్లకు మరియు మాజీ జెడ్పీటీసీ గారికి, ముఖ్యంగా టీఆర్ఎస్ని ముందుకు నడిపించడానికి కృషి చేస్తున్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ కేసీఆర్ గారికి మరియు జిల్లా మంత్రివర్యులు కేటీఆర్ గారికి మరియు స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారుల చిత్రపటాలకు ఫలాభిషేకం చేసి ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సంవత్సరాల నుండి రైతులు బాధపడుతున్నటువంటి తరుణం ఏదైతే ఉన్నదో ఈ భూముల విషయంలో రైతులు అనేక సంవత్సరాలుగా ఎప్పుడో బ్రిటిష్ కాలంలో చేసినటువంటి రెవెన్యూ చట్టాల మూలంగా అనేక బంధు కానీ రైతు బీమా కానీ ఏదైనా కానీ శాశ్వత పరిష్కారం దిశగా గౌరవ కేసీఆర్ గారు అడుగులు వేస్తున్నారు కాబట్టి వారికి రుద్రంగి టీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ ఎంపీపీ గారికి మరియు గౌరవ జెడ్పీటీసీ గారికి అదేవిధంగా రైతు బంధు సమితి కన్వీనర్ గారికి అదేవిధంగా ఎంపీటీసీలకు మరియు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారికి గౌరవ మాజీ జంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతుల సంక్షేమ ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి మరి రైతులకు చాలా ఇబ్బంది అవుతుందనే తరుణంలో పట్టినే మరి ఈ యొక్క రెవెన్యూ చట్టాన్ని మార్పు చేయాలని విఆర్ఓ విఆర్ఏలను రద్దు చేస్తూ మరి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం చాలా గర్వించదగ్గ విషయం. ముఖ్యంగా మన ప్రజల పక్షాలు కానీ పెద్ద ఎత్తున హర్షాలు ధరలు రేకెత్తున్నాయి కాబట్టి ఆ తరుణంలో ఒకటే ఈరోజు మనం ప్రభుత్వానికి కేసీఆర్ గారికి, స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారికి మరి ఈరోజు పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, మరి ఎంపీటీసీ సభ్యులు, అలాగే వార్డు సభ్యులు, ముఖ్యంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందరికీ నా యొక్క పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై రమేష్ బాబు, జై కేసీఆర్.